మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు. ప్రియులారా, మన యేసే నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. నేను ఉదయకాలములో మీ అందరికి ఒక మంచి విషయాలు, ఒక సత్యాన్ని నేను మీ మధ్యలో తీసుకురావాలనుకుంటున్నాను. ప్రభు మనకిచ్చిన ఉపదేశాలు ఇవి. ఉపదేశాన్ని అంగీకరించేవాడు తను కాపాడుకుంటాడు, ఉపదేశాన్ని త్రోసివేసేవాడు తన జీవాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి ఉపదేశాన్ని అంగీకరించడానికే ఇష్టపడండి, సరేనా? దావీదు లాంటి గొప్ప భక్తులే, మహానుభావులు, ప్రవక్తలే ఆయన ఉపదేశాలని అంగీకరించారు. పిల్లరా, ఆయన ఉపదేశాలన్నీ కూడా వారికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలు మనం ధ్యానించి మనం పంచుకుందాం. 141వ కీర్తనలో ఒక మాట ఉంది, 5వ వచనంలో దావీదు గారి యొక్క అనుభవం. ఈ కీర్తన, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ప్రైజ్ ద లార్డ్. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. దేవునికి స్తోత్రం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. చూసారా, దావీదు గారి అనుభవాల్లో అనేక శ్రమలున్నాయి, శత్రువులు ఉన్నారు, నిందలున్నాయి, అవమానాలున్నాయి, తరవబాటం ఉంది, చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఎవరు తరిమినా, రాజులు వెంటాడినా దావీదు గారిని 300 మందితో వెంటబెట్టుకొని సౌలు రాజు కొండల్లో దావీదుని వెతకడానికి వెళ్ళాడు. అయితే దేవుడు ఆయన అప్పగించాడా? లేదు. కారణం ఏంటో తెలుసా? దావీదు ఇటువంటి అభిషేకాన్ని కోరుకున్నవాడు. దావీదు గారి అనుభవాలే మన అనుభవాలుగా ఉండాలి. దావీదు గారి యొక్క అనుభవాలు చాలా శ్రేష్టమైన అనుభవాలు. ఈ దావీదు గారు చెప్పిన మాట ఏంటంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. నీతిమంతులు నన్ను కొట్టాలి అని కోరుకున్నాడు ఆయన. ఈ రోజుల్లో ప్రియులరా, ఇలాంటి వారు ఉన్నారంటారా? ఉండొచ్చు అక్కడక్కడ కొంతమంది. నీతిమంతులను ఎదిరించువారే అనేకులు కనపడుతున్నారు ఈరోజు. నీతిమంతులను ఎదిరించటం ఆశీర్వాదం కాదు. అట్లా ఎదిరించి నీ ఆశీర్వాదాలు పోగొట్టుకోగాకు, నీ జీవాన్ని పోగొట్టుకోగాకు. నీతిమంతులు నన్ను కొట్టుట అన్నాడు, నాకు ఉపకారం. నేను రక్షణ పొందిన దినాల్లో 90, 91, 92, 95 ఇట్లా ఆ కాలంలో దేవుని సేవకుల్ని మేము చూస్తున్నప్పుడు భయపడేవాళ్ళం. భయం, వారు దేవుని దాసులని భయపడేవాళ్ళం. ఈ రోజుల్లో దైవ భయం పోయింది. నీతిమంతులు కొట్టుట, వారి గద్దింపులు నాకు తైలాభిషేకం అన్నాడు. అట్టి అభిషేకాన్ని త్రోసివేయను అన్నాడు. ఈ రోజుల్లో నీతిమంతుల్ని ఎదిరించేవారు ఉన్నారు. పిల్లారా, నువ్వు నీతిమంతులు ఎదిరించే బిడ్డగా ఉంటే చాలా శ్రమల పాలవుతావు. దావీదు ఎన్ని శ్రమల్లో కూడా తప్పించబడి కాపాడబడుతున్నాడు, అనేక శ్రమల్లో. ఎవరు తప్పిస్తున్నారు దావీదుని? ఆయన అభిషేకం. వారు నన్ను గద్దించుట తైలాభిషేకం అన్నాడు. మరొక తర్జుమాలో, నా తల మీద పోసిన నూనె వంటిది అన్నాడు. నూనె అనగా అభిషేకం. ఈరోజు ఆ అట్టి అభిషేకాన్ని త్రోసివేయకుందునుగాక అన్న దావీదు వలె నేను ఉంటున్నావా? నీతిమంతులకి నీ పైన అధికారం ఇస్తున్నావా? నీతిమంతుల అధికారానికి నువ్వు ఒప్పుకుంటున్నావా?
నీతిమంతుల యొక్క గద్దింపులకి నువ్వు భయపడి లోబడుతున్నావా? నీతిమంతులు ఎన్నడూ కదల్చబడరనుంది, ఎన్నడూ కదల్చబడరు వాళ్ళు. మరి దావీదు గారు అంటున్నారు, వారును గద్దించినా నన్ను కొట్టినా అది నాకు ఉపకారమే, తైలాభిషేకమే, అటు అభిషేకాన్ని త్రోసివేయను అన్నాడు. ఈరోజు ఈ అభిషేకాన్ని త్రోసివేయబాకు. నీతిమంతులు దండించాలి, నీతిమంతులు శిక్షించాలి, నీతిమంతుల శిక్షకి మనం లోబడాలి. పౌలు గారు అంటారు కదా, నేను బెత్తబోతో మీ మధ్య రావాలనా అని సంఘం ఏం చెప్పాలప్పుడు, అయ్యా బెత్తబుతో రావటం కన్నా ఆశీర్వాదాలు ఇంకేమున్నాయి, మేము సరి చేయబడతాం కదా, తప్పక మీరు అలాగ రావడమే మాకు క్షేమం అని చెప్పాలి. అంతేకాక పౌలు గారు లాంటి దైవజనులు చాలామంది ఉన్నారు ఈరోజు. నీ ఆత్మీయ తండ్రులు ఉన్నారు, ఆత్మీయ తల్లులు ఉన్నారు, నీ చుట్టూ సంఘం ఉన్నారు. వారిని గద్దించినప్పుడు, వారిని నువ్వు శిక్షించినప్పుడు ఆ శిక్షకు లోబడు, ఆ గద్దింపుకు లోబడు. దాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క విజయం మనకుంటుంది. ప్రభు స్తోత్రం కలనుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, అందువల్ల సౌలు రాజు 300 మందిని వెంటబెట్టుకొని తిరిగినా ప్రభు దావీదును అప్పగించలేదు. దావీదు అంతకంతకు హెచ్చించబడ్డాడు ఇటువంటి మంచి కార్యాలు బట్టి. అటువంటి అభిషేకం కూడా కావాలంటున్నాడు. ఆమేన్. నీ జీవితంలో నీవు కూడా అటువంటి అభిషేకాన్ని కలిగి ఉండు. అభిషేకాన్ని త్రోసివేయబాకు. అభిషేకం నీకు కావాలి. ఆ ఆనంద తైలంతో అభిషేకించబడాలి. ఆ తైలం నిన్ను కాపాడుద్ది, అభిషేకం నిన్ను కాపాడిద్ది, కాపాడబడు. ప్రభుకు స్తుతి కలుగునుగాక. దావీదు గారి అనుభవాలు చూసినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కారణం, అన్ని శ్రమలు పొందుతున్న ఆ మహారాజు, ఆ అభిషిక్తుడు, ఆ పరిశుద్ధుడు, తరమపరిచిన దావీదు ఈరోజు, అయ్యా నీతిమంతులు నన్ను కొట్టాలి, నన్ను గద్దించాలి, అది నాకు తైలాభిషేకం, నన్ను పోగొట్టుకొని అన్నాడు. చూడారా, దేవుడు దావీదు దాన్ని లాభకరంగా చూశాడు, ఆశీర్వాదకరంగా చూశాడు. ఈరోజు నువ్వే విధంగా చూస్తున్నావు. నీతిమంతులు గద్దించినప్పుడు ముఖం మార్చుకోవద్దు. ముఖం మార్చుకుంటే బైబిల్లో ప్రభు అడిగారు, నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకొని ఉన్నావు అని. ముఖం మార్చుకొని కూర్చుంటే నీ వాకిటని నీ పాపము పంచి ఉండదా అంటాడు. దానికి అవకాశం ఇవ్వబాకు. దేవుని చిత్తం చెయ్యి. ఆ ఆత్మీయతను కాపాడదాం, ఆ దైవభక్తిని కాపాడదాం. దయచేసి ఆ పాతకాల భక్తుల అనుభవాలు, వారి యొక్క సాక్ష్యాలు చూడండి. అప్పట్లో దేవుని దాసులు ఎన్నో శ్రమలు పడి, నిందలకు ఓర్చి, సిలువను భారముగా మోసి సువార్తను ప్రకటించారు. వాళ్ళు కూడా ఆత్మీయ దైవజనులకు లోబడ్డారు. ఈరోజు నీవు ఈ వాక్యాలు వింటున్న నీవు నీతిమంతులు గద్దించినప్పుడు నువ్వు ఏమాత్రం కూడా దాన్ని వేరుగా తీసుకోవద్దు. దాన్ని అభిషేకం అనుకోవాలి. ప్రభు స్తోత్రం, అది నాకు తైలాభిషేకం, నా గర్వకారణం, నన్ను గద్దించడానికి, సరిచేయడానికి, చక్కపరచడానికి దైవజనులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. నా భాగ్యం ఎంత గొప్పది అనుకోవాలి. అది భాగ్యంగా అంగీకరించాలి. అది తప్ప నీతిమంతులు గద్దిస్తే, వారు హెచ్చరిస్తే అది నీకేదో అని అనుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. అది నీకేది కాదు. దేవుని నామమునకు మహిమ కలనుగా. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ఈ వాక్యం విన్న నీవు
దావీదు మహారాజులాగా అంగీకరిస్తావని, ఆయనలాగా అభిషేకించబడి ఆయన వలె గొప్ప దైవజనుడు దైవజనరాలు దేవుని ముద్దుబిడ్డవవుతావని ఆశపడి కోరుకుంటూ ప్రభు పేరిట సెలవు తీసుకుంటూ మెందరికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఆమేన్.